గతంలో ఉద్యోగస్తులతో జరిగినటువంటి ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్ అనేది ప్రభుత్వం వేరువేరుగా కొన్ని జీవోలు అనేది విడుదల చేసింది. కొత్త పిఆర్సీలో 16% హెచ్ఆర్ఏ గరిష్టంగా ఉన్న దాన్ని ఉద్యోగులతో జరిగిన ఒప్పందంలో 24% కొన్ని అయితే అగ్రిమెంట్ జరిగాయి కదా మినిట్స్లు, దాని ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు హెచ్ఓడి కార్యాలయాలకు 24% మేర హెచ్ఆర్ఏను వర్తింపజేసుకుంటూ జీవో ఉత్తర్వులు అయితే వచ్చాయి. యాక్చువల్గా 11 పిఆర్సీలో 16% ఉంటే ఒప్పందం ప్రకారం దాన్ని 24% వర్తింపజేశారు కదా. అండ్ అదే సమయంలో హెచ్ఆర్ఏ గరిష్ట పరిమితి 25,000 నిర్ధారిస్తూపడే ఇదే ఉత్తర్వులు అయితే ఉన్నాయి. ఏపీ భవన్ హైదరాబాద్లో పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అయితే 24% హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. 2 నుంచి 50 లక్షల జనాభా ఉన్న పట్టణాలు 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్ పైన 16% హెచ్ఆర్ఏ లేదా 17,000 సీలింగ్, 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12% హెచ్ఆర్ఏ నిర్ధారణ, 13,000 రూపాయల సీలింగ్, 50,000 లోపు జనాభా ఉన్న ప్రాంతంలో 10% లేదా 11,000 రూపాయల సీలింగ్ తోటి అయితే హెచ్ఆర్ఏలో ఉంది. ఇది 2022 జనవరి 1వ తేదీ నుంచి హెచ్ఆర్ఏ పెంపు ఉత్తర్వులు అయితే వర్తిస్తాయి. కొత్త పిఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఉంటాయి కదా వేతన స్కేలను కానీ సవరిస్తున్నట్లయితే ఇదే ఉత్తర్వులు అయితే ఉంది. 2022 జనవరి నుంచి కొత్త వేతన స్కేలను అమల్లోకి తీసుకొని వస్తున్నారట. పిఆర్సీ ప్రకారమే సవరించిన వేతనాలు పెన్షన్లుగా నిర్ధారిస్తూ అయితే ఈ సపరేట్ ఉత్తర్వులు అయితే వచ్చాయి. జనవరి 2022 నెలకు చెల్లించినటువంటి వేతనాలు ఉంటాయి కదా, అందులో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయి కదా, దాన్ని సవరించుకుంటూ ఫిబ్రవరిలో జీతాలు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. అండ్ అందులో రెండు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంది కదా, దాన్ని కనుక పెంచారు, అది కూడా ఎలా ఇచ్చారు. సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ ఉంటాయి కదా సిపిఏ, దాన్ని కూడా మళ్ళీ నిర్ధారించుకుంటూ కూడా జీవో ఇచ్చారు. ఓవరాల్గా ప్రభుత్వం ఉద్యోగుల మధ్య జరిగిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి జీవోలు అయితే ఇచ్చారు. బట్ ఐఆర్కి సంబంధించి రికవరీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, రికవరీకి సంబంధించి అయితే జీవో ఇవ్వలేదు. ప్రభుత్వం ఏమైతే చేస్తుందంటే పిఆర్సీకి సంబంధించి జీవోలు ఇచ్చినట్టు అందులో జీవో నెంబర్ 1 ఫస్ట్ జీవో అయితే ఏదైతే ఉంటుందో ఆ జీవోనే సరిపోతుంది, దీనికి ఏమీ కొత్త జీవో అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇటు ప్రభుత్వ వ్యతిరేక మీడియా ఏమో ఇది రికవరీ ఉద్యోగులకు టెన్షన్ పడుతున్నారు, ఆందోళనలో ఉన్నారు, ప్రభుత్వం దీనికి ఎందుకు జీవో ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళైతే బ్యానర్ హెడ్డింగ్స్ అయితే పెట్టారు. మరి ఉద్యోగ సంఘాలు చెప్పాలి మరి దీనికి సంబంధించి మళ్ళీ కొత్త జీవో ఏమైనా ఇవ్వాలా, మొన్న పిఆర్సీలో ఇచ్చినటువంటి ఒక జీవో సరిపోతుందా అని. బట్ ఉద్యోగులతో ఒక అగ్రిమెంటు ఒక ఒప్పందంలో ప్రభుత్వం సంతకం చేసిన తర్వాత దాన్ని బహిరంగంగా ఎలా ఉల్లంఘిస్తారులేండి, ఉల్లంఘిస్తే అందరూ అంటే చూస్తే అయితే సైలెంట్ కానీ అట్లా ఏమి ఉండరు కదా, అరే ప్రభుత్వం కరెక్ట్ అన్నారు కదా. ఒప్పందం అగ్రిమెంట్ ఉంది, అందులో సంతకాలు చేశారు, దాని ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిందే. దాంట్లో భాగంగానే జీవోలు కూడా వచ్చాయి. ఆ రికవరీకి సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన జీవో సరిపోతుందని అయితే ప్రభుత్వం చెబుతోంది ఉత్తర్వుల్లో. వీళ్ళేమో లేలే ఉద్యోగులను మోసం చేస్తున్నారు అంటున్నారు, అంత బహిరంగంగా మోసం చేసే అవకాశం ఉండదు. బట్ ఉద్యోగ నాయకులు వీళ్ళు ఎవరైనా స్పందిస్తే అవసరమా కూడా ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలి అంతే. మరి వాళ్ళని అయితే ఒప్పందం ప్రకారం మోసం అయితే చేయలేరుగా.